అడుగు అడుగు వస్తున్నాడు వస్తున్నాడు. ఇవాళ నా విషయం తేల్చేయాలి తేల్చేయాలంటే నువ్వు వెళ్ళు. పాడు కుక్క మెట్ట మధ్యాహ్నం పూట నాలుగు ఎలబెట్టుకుని పడుకుంది. యాదవ జన్మ కుక్క జన్మ చిచి చిచి. ఏమిటి చింతామణి గారు, కాకి మీద ఉన్నారు, లోపలికి వెళ్ళి కాపుసారా పట్టురండి. నోరెండు పోటం ఏంటి దొరబాబు గారు, కూతురు నిశ్చితార్థం అయిన తర్వాత ఇప్పుడే తెల్లారినట్టుంది పాపం. ఎంత సేవ చేసినా ఉంచుకున్నది ఉంచుకున్నదే కదా. అవునే వాళ్ళప్ప, ఇప్పుడేంటే లాభం? బాయి మొట్టమొదటి గుమ్మంగాడికి వచ్చి అర్ధరాత్రి తలుపు కొట్టినప్పుడే చెప్పాను అప్పా తాళి అని. విన్నావా? చీకట్లో పసుతాడు ఎక్కడ దొరుకుతులేని పంపించావు. అనిపించు అనిపించు నీ కర్మ. నమ్మేను మోసపోయాను. పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదులేరా? చెడ్డం కాదు చెడ్డం కాదు ఇది. కూతున్న ఐరన్ గడిచి పెళ్లి చేస్తుండో పెళ్ళవంక చుట్టమే కదా. నాకు పాటు చుట్టాలకుంటే నేనే చేసుకుందే మళ్ళీ. ఇప్పుడు ఏమన్నాడు అంత కోపడుతున్నావు? ఊరుకోబాయ్యా, ఈ చంటబాయ్ కూతురు చేసుకోవాలంటే దానికి ఓ తాహత్ ఉండాలి. మా వీరన్నకి ఈ దళారెదవకి సాపత్వం. దేవరికి పిలిస్తే వస్తుంది కోపం. అరే చందర్రాజు, బాయికో కోడుకోయిరా, నీకోసం గుట్టి మీద తాడుసి గురుట్టాను. నీ యావా, నీ కోడి వద్దు నీ చిగురు వద్దు, ఏదో దిక్కుమాలి ఎదలు కదా అని చారదీస్తే నాకే అసలు పెడతారా? వెంట తోడకాడి చేయండి. ఏదో జోకేను ఇచ్చి మళ్ళీ నీ నోట్లో బాయా అని పిలిచావో నీ ఇద్దరు తల్ల నరికి ఉప్పు పాత్ర వేస్తాను. బాయా, నిన్నే నమ్ముకున్న పతివ్రతని నేనేమైపోతాను? ఏమైపోతావా? మళ్ళీ నువ్వు నాకు కనిపించావంటే రెండు ముక్కలు అయిపోతావు. ఎదవన్నారు ఎదవా. మొదటికే మోసం అయిపోనామే. నేను ఊరుకుంటానా? ఊర్లోకి వెళ్ళి నాయి అడగను. ఊరుకోరా బాలప్పయనందే సంటబ్బాయితో పారే. ఊళ్ళో పెద్ద మనుషులు మీరే చెప్పండి, ఈ నాయం మీరే చెప్పండి. తోటలో ఇన్నాళ్ళు నాతో కాపురం ఉండి నేనేం పాపం చేశాను ఇప్పుడు నన్ను నొక్కేసాడో మీరే చెప్పండి. ఏంట్రా ఏంటో నువ్వు సెన్సో? బుచ్చయ్య శెట్టి గారు, నేను మీకు తెలీదు, నన్ను ఎన్నిసార్లు చూడలేదు. చూసానే, మీ రెడ్డో పెళ్లి కాకముందు మీరు నన్ను ఎన్నిసార్లు రమ్మన్నా ఒక్కసారైనా వచ్చానా? ఏమండి ప్రెసిడెంట్ గారు, మీ పెళ్ళం సావుగానే వల్లకాటు ఉండే నన్ను చూసి కన్నుగిట్టారు. నేనేమన్నా కరిగానా చెప్పండి? సుబ్బారావు గారు, వెంకట్రావు గారు, నాకు మనోవర్తి పెంచండి. ఆ తోట పేరు రాయించండి. ఇదే కట్టుకున్న పిల్లవైతే కోర్టుకి వెళ్తారా లేదా? నా గతి ఏంటి దేవుడు? ఏమిటి ఏడుపు, ఏమిటి రాగాలు, ఏం జరిగింది? పిన్నే, అయ్యో నాళ్ళుండి చేత ఉంటాను అంటించుకుని అంటించుకుని నన్ను నీకు పిన్నింగ్ చేశాడే. ఉదయం రెండు బిందెలు నీళ్ళు తీసుకురాడే స్నానం చేస్తారు. ఏమిటి ఏడుపు, ఎందుకు వీధిని పడ్డా? నాకు అన్యాయం అయిపోయింది పిన్ని. ఏమిటి అంతే ఉంటే సరిగ్గా నిలబడి మాట్లాడు. చీర చిండికి తీసుకు భూదేవి దిగుపడతాంది. కొండనాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందన్నారు ఈ సామెత విన్నావా? లేదు. కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్కనాళ్ళని ఎక్కిరించడానికి అన్నదంట. అదన్నా విన్నావా? లేదు. గుణం మానవే గుటాల పోలి అంటే నా మనవైనా మాట్లాడు కానీ గుణం మానదన్నదట. ఇదన్నా విన్నావా? ఎండవేంటి ఆ మాట నేనేగా అన్నాను. అది నేను వినలేదుగా. అసరే ఇప్పుడు ఏం చేయమంటావే? నా బతుకు దారి ఆ నిన్నాళ్ళు నేను సుఖపెట్టినందుకు ఆ గరువు మీద ఇల్లు ఆ కొబ్బరి తోట నా పేరు రాయించండి చాలు. ధవళేశ్వరం లాకు, బొబ్బర్ లంక, కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ రాయొద్దు. నాకంత దురాశ లేదమ్మో. ఉసే వంటాదా, నీకో సలహా చెప్పనా? నీ తమ్ముడి చేత ఒక చవరాలు పొట్టు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ వాడు అంటగత్తరేస్తూ ఉంటాడు. వెనకాలే నువ్వు వంటాదం తీసుకెళ్లి కట్టుతూ ఉండు. నమస్కారం మంగమ్మ గారు. ఆ సమయానికి వచ్చావు పంతులు, వీళ్ళిద్దరి ముందు పొలిమేలు దాటించు. ఏయ్ నీకు వంటాదం పెడుతుంది జాగ్రత్త. అమ్మో పదండి పదండి. బాయ్యా అదేం తలంటడు, అడ్డమైన ఒళ్ళు తలంట బట్టి పట్టు కుచ్చులాంటి జుట్టు అలా రాలిపోయింది. ఎవరు? నేను చింతామణి బసవయ్య బాయ్యా. అప్సరసలాంటి అందాన్ని ఇసిని కర్ర చేసి ఆ సంటబ్బాయి ఒళ్ళంతా ఇసిరేను. సేవ చేయించుకొని నన్ను సీపో అన్నాడు. ఆ ఊరు నుంచి మా ఊరు ఎందుకు వచ్చినట్టు? దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నాడు.
నాలాంట అమాయకురాలు రెండోసారి కూడా మోసపోకూడదని ఇక్కడికి వచ్చేసాను. నాకు ఆ సంట అబ్బాయికి తెగతెంపులు అయిపోయింది బాయ్. అబ్బా, ఒళ్ళు ఎంత కాలిపోతుందో, ఎంత ఏడో. ఈ ఏడి తగ్గాలంటే ఈ సింతామణి చేత్తోనే తలంటాలి అంటున్నా బాయ. నువ్వెళ్ళరా. బాగుందా బాయ? వచ్చిన పని మర్చిపోయాట? బాగానే బేరాలు ఆడతాడు ఎదవా. వస్తాయ్ ఆ సంట బాగాడు కూతురు నేను మనువాడతానంటే కొండం తెట్టెగిరాడు. దాన్ని నేను ఎలాగైనా కట్టుకోవాలా, అది మీ పూచి. వచ్చే ఎద్దుల పందులో నేను మీ పక్కన నిలబడి ఆడెద్దును ఓడించి మీ ఊరు పరువు నిలబెట్టే పూచి నాది. ఇది మన సెటిల్మెంట్. ఆల్ రైటేనా? బాయి తలుచుకుంటే అది ఎంత పని. నువ్వు లోనికి వెళ్ళి అన్నం తిను. ఆడు బయట జారిపోయింది. బాయ నూనె చెయ్యి, కొంచెం బయట సర్దవు. దిగ్గుతో ఒళ్ళంతా వలవల్లాడిపోతుంది, చెట్టు మీద సిలకలు చూస్తున్నాయి. కొంచెం సర్దు బాయ. బాయ్ సీని తగలగానే ఒళ్ళంతా బుస్సుమని బుసలు కొడుతుంది. బాయా, నీకు రోజు నా చేత్తో తలంటుతూ సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోనా? అలాగే. బావా బావా బావా, ఉండు బావా, భయం వేస్తుంది. భయం ఎందుకే, కాసేపు ఊపికి పట్టమే. సిగ్గేస్తుంది బావా. సిగ్గులేదు గిగ్గులేదు, కదలకే. ఏంటి బావా? అమ్మా ఓరి బాబు, ఈ మాత్రం పూలెట్టించుకోవడానికి లబలబలాడిపోయావు. ఈ పూలు పెట్టడానికి నన్ను ఇక్కడికి తీసుకురావాలా? ఈ మధ్య నేను సాటుగా తీసుకెళ్లి మాట్లాడాలని ఒళ్ళు టెవటెవలాడుతుంది. ఎవరి కంట్లోనా పడితే మూతులు కొడుకుంటారు తెలుసా? ఇదిగో మళ్ళీ మన ఇద్దరి పెట్టి ఖాయమయ్యాక కథ కండెట్టావే. కాదు, నీలాంటి మొగుణ్ణి కట్టుకుంటున్నానని బెంగపడి చిక్కుపోయాను. చూడు, జాకెట్ లూజ్ గా ఉంది. బాలే దెబ్బతీసావే. ఇదిగో మళ్ళీ నేను ఒకటి అడుగుతాను, కాదనవుగా? కాదనవుగా? ఏంటి బాబు, ఏంటి అలా భయపడిపోతావు? మరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా మాట్లాడితే భయం ఏదేంటి? నేనుండగా నీకెందుకే భయం? నువ్వున్నావు కాబట్టి భయం. భయం లేదు, గేయం లేదు దుర్గా. ఇది ఎప్పటికైనా మనం కలిసి చేయాల్సిందే. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. పై ఏం లేదు మళ్ళీ, ఈ రాత్రికి మన ఇద్దరం కలిసి డైవర్ రాముడి సినిమాకి వెళ్ళిపోదాం. సినిమాక? అయ్యో అవును మరే, కలర్ సినిమా. ఇజే టాకీస్ మళ్ళీ ఎవరు బులే? వస్తున్నాను. ఏమిటి, మా అత్తారింటికి వెళ్తున్నానే. ఏవి, నాతో చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? లేదు మళ్ళీ, మీ ఇంటికి వెళ్తే నువ్వు సాఫ్ట్ లో వెళ్ళావని చెప్పాను, అందుకే నీకు చెప్పేదానే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నీ పెళ్లి కబురు తొక్కదు. నువ్వు లేకుండా నాకు పెళ్లి ఒకటే. ఆ సరే కానీ, మీ ఇద్దరికి పెళ్లి కుదిరితే ముచ్చమ్మకు నీ చేత నిద్ర కొట్టి పెట్టుతాను. మొక్కుకున్నాను, మర్చిపోకుండా పెట్టే, అలాగే పెడతాను. బస్ వచ్చి ఏలైంది. పదమ్మా పద, పదమ్మా పద, పద రాయే. అమ్మా ముత్యాలమ్మ తల్లి, మా కుటుంబాలు కలిపాం, మమ్మల్ని ఒకటిగా చేశాం. ఇలాగే కలకాలం ఉండేట్టు దీవించు తల్లి. మళ్ళీ ఏంటిది? మనిద్దరినీ కలిపితే నిద్ర పుట్టు పెడతానని సావిత్రి మొక్కుకుందట. ఊరుకొని పిచ్చి, మన సత్తాన్ని మనం నమ్ముకోవాలి గానీ ఇదేంటే? అయ్యో తప్పు, అలా అనకూడదు. ఈ తల్లి చల్లగా చూడక మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోకపోతే మనం ఏం చేసుండేవాళ్ళు? ఏమనుకోకమ్మా. మీ నాన్నే కాదు, ఈ ఊరట్టొచ్చిన నరికి మరీ నిన్ను నా దాన్ని చేసుకునేవాడిని, లేదా నిన్ను పొడిచి నేను పొడుచుకునేవాడిని. అమ్మా ముచ్చేలమ్మా, వింటున్నావా? మా బావ ఏమంటున్నాడు? ఏంటి అలా అరుస్తావు, ఆవిడకి ఏమైనా చెబుడా? అయ్యో అలా అనకూడదు, మన మనసులోని మాటలు అమ్మ చెవిలో పడితే మనకి ఏ అడ్డు రాదు. అలాగా అయితే ఇద్దరం కలిసి అడుగుతాం. అమ్మా మమ్మల్ని ఇద్దరిని ఎప్పుడు ఇలా కలిసి ఉండేలా చూడు. వినపడిందా? వినపడింది. మీ మాట ముచ్చేలమ్మకే కాదు, వీళ్ళందరికీ వినిపించింది.
ఒరే పిల్లలు, వీళ్ళ మాట ఆ ముచ్చాలమ్మకు వినిపించేలాగా గట్టిగా చప్పట్లు కొట్టండిరా. ఆ ముచ్చాలమ్మ ముందు నా పరపతి పోయేటట్టుంది, కానీ ఆ మాట వినమని వీళ్ళకి చెప్పబోయా. నేను చప్పట్లు కొట్టమని చెప్తాను, అప్పుడు కొట్టమని. కొట్టండిరా.